విశాఖ జిల్లా పెందుర్తి మండలం పినగాడి గ్రామంలో ఏఎస్ఎన్ విలాస్ ను రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రారంభించారు. పెందుర్తి శాసనసభ్యుడు అన్నంరెడ్డి అదీప్ సతీమణి, రాంపురం సర్పంచ్ అయిన అన్నంరెడ్డి శిరీష వెంచర్ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ విశాఖ నగరంతో పాటు పెందుర్తి నియోజకవర్గం శరవేగంగా అభివృద్ది చెందుతోందన్నారు. ఆహ్లాదకరమైన పినగాడి ప్రాంతంలో ఈ వెంచర్ చూస్తుంటే చూడముచ్చటగా ఉందన్నారు. ప్రజల జీవనానికి ఇక్కడ ఆరోగ్యంతో పాటు ఆనందం కూడా తోడవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్రాజు, అనకాపల్లి శాసనసభ్యుడు గుడివాడ అమర్నాథ్, మాడుగుల శాసనసభ్యుడు బూడి ముత్యాల నాయుడు, ఏఎస్ఎన్ విలాస్ వెంచర్ ఎండి అన్నంరెడ్డి శిరీష, పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ యొక్క జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం మరి ఈరోజు నా చిత్రం మీదుగా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. తప్పనిసరిగా రాజకీయంగా ఎంత భవిష్యత్తు దానికి, అలా వ్యాపార పరంగా కూడా మరి అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఆ విషయం ఆల్ ది బెస్ట్ అదీప్రాజ్. ఆ భగవంతుడి రెండు మరి అండి అదీప్రాజ్ గారు, మరి ఆయన మనిషి చాలా చిన్న కనిపిస్తారు కానీ చాలా పెద్ద పనులు చేస్తారు. ఎవరు కూడా మరి రాజకీయాలకు వచ్చినప్పుడు కూడా ఊహించిన ఎత్తు వస్తారని ఊహించలా వచ్చారు. అలాగే రేపు వ్యాపార రంగంలో కూడా ఆ ఎత్తికి మనస్ఫూర్తిగా ఇప్పుడే సమాచారం వస్తున్నాం. కలవరం కూడా అక్కడ ఆ సమాచారం అప్పుడు ఆశలతో ఎవరు ఊహించిన ఎత్తికి వెళ్లాలని. ఎందుకంటే మన పార్టీ కానీ మన అధ్యక్షులు కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రజల దగ్గర ఎలాంటి అవినీతి చేసినా ఊరుకురా. సో వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించి తప్పలేదు, కానీ ప్రజల దగ్గర మనం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ది కార్యక్రమాలు ఎలాంటి అవినీతి చేసినా సహించే నాయకుడు కాదా. కాబట్టి తప్పనిసరిగా మరి మనకు కూడా కుటుంబం ఉంటుంది, వారి మనుగడ కూడా ఉంటుంది. కాబట్టి మనం మరి న్యాయబద్ధంగా వ్యాపారం చేయడం అనేది తప్పు కాదు. తప్పనిసరిగా మరి మొట్టమొదటిసారిగా ప్రతి ఫస్ట్ నుంచి అన్నంరెడ్డి సత్యనారాయణ గారి పేరు మీద ఏఎస్ఎన్ విలాస్ అని చెప్పి మరి ఈ రోజు కొత్తగా ఈ పెనిగాడి ప్రాంతంలో మరి విలాస్ కి ప్రారంభ కార్యక్రమానికి పిలవగానే ఇక్కడికి విచ్చేసి నన్ను ఆశీర్వదించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరి ఈరోజు నా చిత్రం మీదుగా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. తప్పనిసరిగా రాజకీయంగా ఎంత భవిష్యత్తు దానికి, అలా వ్యాపార పరంగా కూడా మరి అభివృద్ది చెందాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఆ విషయం ఆల్ ది బెస్ట్ అభిప్రాయం ఆ భగవంతుడి రెండు